నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిలుపు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామగ్రి సరఫరా. ఏయూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద సందడి. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆగ్రహం. మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ప్రజా కార్మిక సంఘాలు. పోలింగ్ సిబ్బంది సామగ్రి పంపిణీలో అధికారులు బిజీ బిజీ. జ్ఞానాపురం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద హడావిడి. ఉక్కు ప్రైవేటీకరణపై భగ్గుమన్న కార్మికులు. కోర్మన్నపాలెం వద్ద ఆందోళన. ఇక వార్తల వివరాలు చూద్దాం. మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. మార్చి 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్కు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, అందులో భాగంగా ఇప్పటికే ఓటర్ స్లిప్లను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. స్లిప్పులు అందని వారు పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓల ద్వారా పొందవచ్చని తెలిపారు. సామాజిక బాధ్యతగా ప్రజలందరూ కలిసి పురపాలక ఎన్నికలను జయప్రదం చేయాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఈ మార్చి నెలలో ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకి ఏర్పాట్లు చేస్తుంది. మార్చి 10వ తేదీ జరగనున్న ఎన్నికలకి ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పట్టణ ఓటర్లందరూ విద్యావంతులు, సామాజిక స్పృహ గలవారు. ఓటు హక్కు వినియోగించుకోవటం సామాజిక బాధ్యత అని తెలుసున్నవారు కూడా అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం సమన్వయంతో చేస్తుంది. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఎన్నికలని జయప్రదం చేయాలి అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మర్చిపోకుండా అందరూ మార్చి 10వ తేదీని గుర్తుంచుకుని విధిగా మీ ఓటు హక్కు పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. జీవీఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అవసరమైన సామగ్రి, సిబ్బంది పంపిణీ ఏర్పాట్లతో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పోలింగ్ పంపిణీ కేంద్రం వద్ద సందడి నెలకొంది. సామగ్రి పంపిణీలో అధికారులు బిజీగా ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ బూత్లకు సిబ్బంది సామగ్రిని పంపిణీ చేసేందుకు బస్సులు, ఇతరత్ర వాహనాలను వినియోగిస్తున్నారు. తమతో పాటు పోలింగ్ సామగ్రిని తీసుకువెళ్లే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
చుక్కును శతశాతం అమ్మేస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. దీనిపై ప్రజా కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. అమ్మేవాడెవడు, కొనేవాడెవడు అంటూ ఆపరేషన్తో నినదించాయి. విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు దాని అనుబంధ సంస్థల్లో ఆర్ఐఎన్ఎల్కు ఉన్న వాటాలను శతశాతం విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో తేల్చి చెప్పారు. దీనిపై విశాఖలో ప్రజా కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. స్టీల్ ప్లాంట్ను మింగేస్తున్న మోడీ అంటూ రూపొందించిన దిష్టిబొమ్మతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ రోడ్డుపై నిరసన తెలిపారు. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమ్మేవాడెవడు, కొనేవాడెవడు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా కార్మిక సంఘాల నాయకులు ఎం జగ్గునాయుడు, ఎం వెంకటేశ్వర్లు, ఎల్ చిన్నారులు మాట్లాడారు. 32 మంది ప్రాణ త్యాగ ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకునేందుకు ఉద్యమాల పురిటిగడ్డ విశాఖ సిద్ధంగా లేదని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన గత నెల రోజులుగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపద అయినటువంటి 300,000 కోట్ల రూపాయల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని మోడీకి అత్యంత ప్రీపాత్రులైనటువంటి ఆదాని అంబానీ మిట్టల వంటి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేదాని కోసం ఈరోజు పూనుకుంది. ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి మళ్ళీ పార్లమెంట్లో ప్రకటించారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య, దేశద్రోహ చర్య. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రజల ఆస్తి, మోడీ అబ్బసొత్తు కాదు. గతంలో విశాఖ ముక్కు ఆంధ్రప్రదేశ్ నేరంతో పెద్ద పోట్లాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఇది. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల లక్షల మంది ఉపాధి దొరుకుతూ ఉంది. విశాఖపట్నం అభివృద్ధి అయింది, పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి అయింది. ఇటువంటి ప్లాంట్ నమ్ముతామని చెప్పినట్టే కబడ్దార్ మోడీని సంఘం తెలుస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం, అవసరమైతే ప్లాంట్ తాజాలు కూడా ఇస్తుందని చెప్పేదానికోసం ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ తీసుకోవాలి, స్టీల్ ప్లాంట్ సొంతకులు కేటాయించాలి, యువత ఉపాధి కాపాడాలని చెప్పని మేము ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి ఒక విధానాన్ని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ డేట్ని కూడా లెక్క చేయకుండా నిన్న పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణ పూర్తిగా చేస్తూ ఉన్నామని, అది కూడా ఉత్పాదకత పడిపోయిన కారణంగా ప్రైవేటీకరణ ద్వారా ఉత్పాదకత సాధిస్తామని, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తామని చెప్పేసి మంచి అబద్ధాలు ఇవ్వాలా కేంద్ర మంత్రి గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించున్నారు. ఇదంతా అత్యంత దుర్మార్గమైంది, ఇది చాలా వాస్తవమైంది. అవాస్తవాలను ఇలా ప్రచారం చేసి ఉత్పాదక పెంచడం అంటే కార్మికులు పనిచేయలేదని చెప్పడం అనేది ఇక్కడ చేస్తామని ప్రభుత్వం యొక్క సొంతకంగా కేటాయించడం వల్ల వారి ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే సొంతకంగా కనుక కేటాయించకుండా ప్రైవేటీకరణ చేసినా కూడా వాస్తవానికి అక్కడ స్టీల్ ప్లాంట్ మెరుగయ్యే పరిస్థితి లేదు. సొంతకంగా కేటాయించడం ద్వారా అక్కడ స్టీల్ ప్లాంట్ మెరుగుపరచొచ్చని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు అనేక మంది చెప్తున్నప్పుడు కూడా అవేవి పట్టించుకోకుండా వాటిని లెక్క చేయకుండా ప్రజల యొక్క అభిప్రాయాలను ఆలోచన లెక్క చేయకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటా ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% చేస్తామని గంటా పదంగా నిర్మలా సీతారామన్ చెప్పడం మన అందరికి తెలిసిన విషయమే. కానీ నిర్మలా సీతారామన్ కానీ మోడీకి కానీ తెలియాల్సింది ఏంటంటే మోడీ గుజరాత్ కోసం తప్ప ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటో తెలీదు. నిర్మలా సీతారామన్ ఇక్కడ కోడలు కాబట్టి ఆమెకి ఇక్కడ సంగతి తెలీదు. కానీ మందస జమీందారీ పోరాటానికి వ్యతిరేకంగా పోరాడిన 6 నెలలు గర్భవతి అయి కూడా పోరాడిన సాసుమాన గున్నమ్మ చరిత్ర ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉంది. దూబగంట రోషమ్మ మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేసి రైతులు వాళ్ళ హక్కులు సాధించుకున్న చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది. 9 ఏళ్ల బాలుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్కి పునాదులు వేసిన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో పెట్టుకుంటే పుట్టగతలు లేకుండా పోతారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలుగా మేమంతా డిమాండ్ చేస్తున్నాం. జీవీఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అవసరమైన సామగ్రిని పోలింగ్ బూత్లకు పంపించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. దీంతో బుధవారం జరిగే పోలింగ్కు సంబంధించి సిబ్బంది, సామగ్రి పంపిణీలో అధికారులు బిజీగా ఉన్నారు. జోన్ 5 పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లను ప్రత్యేక అధికారి అనిత పర్యవేక్షిస్తున్నారు. జ్ఞానాపురం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద 24 వార్డులకు సంబంధించిన పోలింగ్ బూత్లకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని ఇక్కడ నుంచే సరఫరా చేస్తున్నారు. జోన్ 5 పరిధిలో 371 పిఎస్లు ఉన్నాయి. వీటిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 8 మంది రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధుల కోసం 3,000 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ బూత్లకు సిబ్బంది సామగ్రిని పంపిణీ చేసేందుకు దాదాపు 130 బస్సులను వినియోగిస్తున్నారు. ఏర్పాట్ల వివరాలను జోన్ ప్రత్యేక అధికారి అనిత యాక్ట్ న్యూస్ కు తెలిపారు. ఈ జోన్ 5కి 371 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో టోటల్ 24 వార్డ్స్ ఉన్నాయి. ఈ 24 వార్డ్స్ ప్రకారం కౌంటర్స్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ర్యాండమైజేషన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ 8 మంది ఉన్నారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ కౌంటర్స్లో మేము ఆర్డర్స్ ఇచ్చాక వాళ్ళు ఏ కౌంటర్కి ఆ కౌంటర్ వెళ్ళి వాళ్ళు స్పెషల్ మెటీరియల్ జనరల్ మెటీరియల్ పీఓస్ ఏపీఓస్ తీసుకుంటారు. అరౌండ్ 3000 పర్సనల్ ఈ పోలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలామంది వచ్చారు, ఆ ప్రాసెస్లో ఉన్నారు, అంటే మెటీరియల్ కలెక్షన్ ప్రాసెస్లో ఉన్నారు. మనకు కావాల్సిన బస్సెస్ అన్నీ బయట ఉన్నాయి. ఆల్మోస్ట్ 130 బస్సెస్ అరేంజ్ చేసాము. ఇప్పుడు మెటీరియల్ అంతా తీసుకున్నాక వెరిఫై చేసుకున్నాక రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళని పంపిస్తాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయక తప్పదని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా నిరసన తెలియజేస్తున్న కార్మికుల్లో ఆందోళన మరింత పెరిగింది. సోమవారం రాత్రి స్టీల్ ప్లాంట్ ప్రధాన కూడలి జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలియజేస్తారు. పార్లమెంట్లో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానంతో ఉద్యోగులు, ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. సోమవారం రాత్రి భూమనపాలెం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి విడుదల చేసిన ప్రకటన ప్రతులను మంటల్లో దహనం చేసి విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారి పొడవున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సోమవారం రాత్రి చేపట్టిన నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటాం. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా మొత్తం యావత్తు రాష్ట్రం బంద్ చేశారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకు ప్రాధాన్యత ఈ కేంద్రానికి ఇప్పటికీ అర్థమై ఉండాలి. అయినప్పటికీ ఈరోజు బొడ్డేటి మాధవి గారు అలాగే ఎంఈ సత్యనారాయణ గారు పార్లమెంట్లో అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ ఏం చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ జనవరి 27న మేము నిర్ణయం చేశాం. దానికి కట్టుబడి ఉందో 100కి 100% కూడా అమ్ముతాము అని చెప్పేసి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించారు. దానిలో వారు మాట్లాడుతూ ఈ కంపెనీ అమ్మటం అనేది పూర్తి స్థాయి కెపాసిటీ వాడుకోవడం కోసం, ఇంకా సమర్థవంతంగా నడపడం కోసం, ఉద్యోగాలు అక్కడే ఉంటాయట ఈ విధంగా చెబుతూ చివరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవసరం మేరకు సంప్రదిస్తాం, వారి సహకారం తీసుకుంటామని చెప్పేసి నిస్సిగ్గుగా ప్రభుత్వం చెప్తా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులు చేసి ఆడుకుంటూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఎత్తడి చేస్తా ఉన్నాం. నిరాకార జ్యోతిర్బిందు పరమశివుడు, ప్రజాపిత బ్రహ్మ, మానవ దేహంలో దివ్య ప్రవేశం చేసే పరమ రహస్యమే మహాశివరాత్రి అని బ్రహ్మకుమారి రామేశ్వరి తెలిపారు. టాబా గార్డెన్ స్వీజేఫ్ ప్రెస్ క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాశివరాత్రి రోజున భక్తులు యథావిధిగా చేసే ఉపవాసాలు, జాగరణతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుందని తెలిపారు. మహాశివరాత్రి రోజున శాంతియాత్రలు, రథయాత్రలు నిర్వహిస్తూ పరమాత్మ శివుని జెండా ప్రతి చోట ఎగురువేయనున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో భగవంతుని యొక్క దివ్యావతరణ రహస్యాన్ని మనం మహాశివరాత్రి రూపంలో జరుపుకుంటూ ఉంటాం. ఆ మహాశివరాత్రిని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో
శివ జయంతి, త్రిమూర్తి శివ జయంతి అంటారు. ఆ త్రిమూర్తి శివ జయంతి 8వ జయంతి అంటే ఇది 85వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా మన విశాఖపట్నంలో ఉండేటువంటి అన్ని సేవా కేంద్రాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారన్నది, మహాశివరాత్రి భక్తులకు ఎలాంటి సందేశం ఇస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్వదినంతో మనం ఏ విధంగా పరివర్తన అవ్వచ్చు అన్నది సిస్టర్స్ ఇన్ఛార్జెస్ అయినటువంటి శివలక్కయ్య గారు, శశిబేహన్ గారు వస్తారు, తర్వాత వేణక్కయ్య గారు, లలితక్కయ్య గారు, సత్యవతక్కయ్య గారు వీళ్ళందరూ ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సిస్టర్స్ అందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటారండి. వారి వారి సేవాస్థానాల్లో ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, నిర్వహిస్తారన్నది ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ముఖ్య సంస్థానం అనేది మౌంట్ ఆబు రాజస్థాన్లో ఉందండి. దీని యొక్క సేవలు ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికమైనటువంటి సేవలు కూడా అనేక రకాల వర్గీకరణ సేవ రూపంలో జరుగుతున్నాయండి. అయితే ముఖ్యంగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కోసం, అంటే స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఉండేటువంటి శాస్త్రాల పురాణాల యొక్క రహస్యాలను తెలియచేస్తూ, మన భారతదేశం యొక్క వైభవాన్ని తెలియచేస్తూ, పురాతన సంస్కృతిని తెలియచేస్తూ, ఆచార వ్యవహారాన్ని, సంప్రదాయాన్ని తెలియచేస్తూ, వీటి యొక్క అంతరార్థాన్ని తెలియచేసేటువంటి జ్ఞానం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచమంతా కూడా అనేక రకాల అస్తవ్యస్తమైనటువంటి చిన్నాభిన్నమైన జీవితాన్ని మనం అందరం గడుపుతున్నాం. ముఖ్యంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం అందరికీ కొరవైంది. ఇక మానసిక ఆరోగ్యం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వలన మరింత దిగజారిందని మనం చెప్పచ్చు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇప్పుడు రాబోయేటువంటి పరిస్థితులు అయితే మనం మార్చలేము. ఈ పరిస్థితులకు విజయాన్ని మనం, పరిస్థితులపైన మనం విజయం కలగజేసుకోవాలంటే తప్పకుండా మనకి మనోబలం అనేది కావాలి. అయితే మానవులు జీవితాన్ని ఒక యుద్ధంగా గడుపుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా మన ఆత్మకి మనకి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మన అంతరాత్మకే సత్యం లేదా మనస్సాక్షి అంటారు. దీని యొక్క అంతర్యుద్ధం నడుస్తూ ఉంటుంది. యుద్ధం నుంచి మనం బయటపడాలి అంటే మనకి తప్పక ఆత్మబలం కావాలి. గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు క్రమ పద్ధతిలో త్వరితగతిన ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటర్లు వేచి ఉండేందుకు వీలుగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. సింహగిరిపై అప్పన్న హుండీ ఆదాయాన్ని అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. బేడా మండపంలో లెక్కింపు కార్యక్రమం జరిగింది. రికార్డు స్థాయిలో స్వామివారి హుండీకి ఆదాయం సమకూరింది. 18 రోజులుగాను 1.23 కోట్ల ఆదాయం లభించింది. నగదుతో పాటు 79 గ్రాముల బంగారం, 9 కేజీల వెండి లభించాయి. పశ్చిమ నియోజకవర్గ పరిధి గోపాలపట్నం ఇండోర్ స్టేడియం స్థానిక క్రీడాకారులకు నైపుణ్య కేంద్రంగా భాసిల్లుతోంది.
3.5 కోట్లతో నిర్మించిన ఈ మైదానం జాతీయ స్థాయి క్రీడలకు సైతం వేదికగా విరాజిల్లుతోంది. క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో క్రీడా ప్రాంగణాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. పశ్చిమ నియోజకవర్గంలో సరైన క్రీడా మైదానం లేక అరాకొరా సదుపాయాల నడుమ క్రీడాకారులు తర్ఫీదు పొందాల్సిన పరిస్థితి ఉండేది. నియోజకవర్గం పరిధిలోని గోపాలపట్నం, ఎన్ఏడి కొత్త రోడ్డు, బర్రిపాలెం, కంచరపాలెం పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా పెద్దగా క్రీడా మైదానాలు అయితే లేవు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు అవిరళ కృషి చేశారు. గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 3.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. క్రీడల నిర్వహణకు అన్ని రకాల సౌకర్యాలను ఈ స్టేడియంలో ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు ఇది వేదికగా మారింది. స్థానిక క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు బాసటగా ఈ స్టేడియాన్ని వినియోగించుకోవచ్చు. జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో అంటే బహుశా మన కంట్రీలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లేగ్రౌండ్లో ఇండోర్ స్టేడియం అనండి లేకపోతే ట్రైనింగ్ సెంటర్ అనండి అలాంటి ఫెసిలిటీ ఇంతవరకు లేదు. స్వతహాగా ప్లేయర్గా లేకపోతే క్రీడా సంఘాల్లో పనిచేసిన అనుభవంతో స్పోర్ట్స్ యాక్టివిటీ అంటే ఇండోర్ స్పోర్ట్స్ ఎందుకంటే వరల్డ్ వైడ్ చూసుకున్నప్పుడు ఇండోర్ గేమ్ అనేటువంటిది చాలా పాపులర్గా ఉంటుంది. ఆ ఇండోర్ గేమ్స్ ఎక్కువగా ఈవెంట్స్లో మెడల్ ట్యాలీలో కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఇండోర్లో ఉండే ఫెసిలిటీస్ ప్రధానంగా ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండాలండి. స్టేడియం అంటే పబ్లిక్ క్రౌడ్ విజిబిలిటీకి సంబంధించి కాకుండా ఇది ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు ఎవరినైనా రెసిడెన్షియల్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు రెసిడెన్షియల్గా వాళ్ళని ఉంచి అక్కడ శిక్షణ ఇచ్చి వాళ్ళని వాళ్ళకు ఒక తర్ఫీదు ఇచ్చిన తర్వాత వాళ్ళు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఆడేటట్టుగా ఇది డిజైన్ చేయబడింది. ఆ రకమైనటువంటి డిజైన్తోనే ఒక రెసిడెన్షియల్ క్యాంప్స్ కండక్ట్ చేసుకోవడానికి పర్టికులర్గా వాలీబాల్ కానీ రెజ్లింగ్ కానీ లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కానీ లేక ఇతరత్ర అనేక గేమ్స్ ఇండోర్కి సంబంధించిన బాస్కెట్బాల్ కానీ ఇట్లాంటి మెజర్మెంట్స్తో వాటిని తయారు చేయడం జరిగింది. అనేక ఈవెంట్స్ ఇందులో అవుతాయి. ఈవెన్ జిమ్నాస్టిక్స్ పెట్టుకోవచ్చు చాలా ఎందుకంటే ఎక్కువ మెడల్స్ వచ్చేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నా వాటిని ఒక ట్రైనింగ్ ఒక డెడికేటెడ్ కోచెస్ ఎవరైనా అవైల్ అయితే అంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ ఉండి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక డెప్యూట్ చేసి ఒక కోచెస్తో అక్కడ కనుక మనం ఒక అకాడమీని రన్ చేసినట్టుగా ఒక అకాడమీతోనే సాధ్యపడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం చూసినా ఏ రాష్ట్రం చూసినా టీమ్స్ తయారు కావడం అనేటువంటిది ఒక ప్రైవేట్ అకాడమీస్ో లేకపోతే ఒక కంపెనీ స్పాన్సర్డ్ ఏజెన్సీస్ ద్వారా కానీ ఒక మంచి క్రీడాకారులు తయారవడం అనేటువంటిది ఫలితాలు రావడం అనేటువంటిది చూసాం. ఆ రకంగానే ఇది కూడా ఒక మంచి అకాడమీగా ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఫెసిలిటీని ఇక్కడ పెట్టడం జరిగింది. సాగర తీరం దుర్గంధ భరితమవుతోంది. నగరం నుంచి ప్రవహిస్తున్న మురుగునీరు సాగరునికి శాపంగా మారింది. దీంతో పర్యాటకులను ఆహ్లాదపరచాల్సిన బీచ్ దుర్వాసన వెదజల్లుతూ కంటగింపుగా తయారవుతోంది. సాగరతీరం మురుకు కూపమవుతోంది. నగర నలుమూలల నుంచి మురుగునీరు వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. కొన్ని చోట్ల అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వస్తున్న వ్యర్థాలతో తీరం ఒడ్డున చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. దీనివల్ల సముద్ర జలాలు కలుషితమవ్వడంతో పాటు గడ్డలు సముద్రంలో కలిసే చోట తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పోర్టు సమీపంలో ఎర్రిగడ్డ, ఎస్ఎల్ కెనాల్, హార్బర్ సమీపంలో ఫెర్రీ కెనాల్, ఓటగడ్డ, పాండురంగాపురం డౌన్, శాంతి ఆశ్రమం, సాగర్ నగర్, గుడ్లవాణిపాలెం, రుషికొండ ప్రాంతాల్లో గడ్డలు సముద్రంలో కలుస్తుండటంతో ఆయా ప్రాంతాలన్నీ మురుగుమయమవుతున్నాయి.
దీంతో సముద్ర తీర అందాలను కనులారా వీక్షించి సరదాగా కొద్దిసేపు గడుపుదామని వచ్చిన సందర్శకులకు దుర్గంధ వాతావరణం ఇబ్బంది కలిగిస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని సామాజికవేత్త సన్మూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈరోజు మనం విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చెప్పుకుంటున్నాము. విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వాలు ఎంతో నిధులు వెచ్చిస్తున్నప్పటికీ కూడా మరి ఈరోజు మనం ఇక్కడ చూసినట్టయితే మన వాల్తేరు డిపో అంటాము, డిపో సమీపంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాన్ని ఆనుకుని పెద్ద డ్రైనేజ్ మనకి సముద్రంలో కలుస్తుంది. ఈ డ్రైనేజ్ ద్వారా ఏంటంటే మొత్తం చెత్త చెదారం అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడే చేపలు పడడానికి చేపల వేటకు వెళ్ళేవారు కూడా చాలామంది ఈ జాలర్లందరూ కూడా ఇక్కడే వారు సంచరిస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడే ఇతరితర జంతువులు పక్షులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చి రకరకాలుగా ఇదంతా కూడాను దుర్గంధం బాగా వెల్లువిరుస్తుంది. అయినప్పుడు కూడా దీని మీద యంత్రాంగం సరైన చర్యలు చేపట్టట్లేదు. డైరెక్ట్గా దీన్ని అంటే ఎటువంటి ప్యూరిఫికేషన్ చేయకుండా చెత్త చెదారం తీయకుండానే ఆ వాటర్ మొత్తం సముద్రంలో కలిసిపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి ఇవి తిని కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ వంటి వస్తువులన్నీ కూడా ఈ సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో మరి చేపలు అట్లాంటి వాటివన్నీ కూడా తిని సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని తిని ఆహారంగా సేకరించి అవి ఏం చేస్తున్నాయంటే వాటికి కూడా రకరకాలైనటువంటి జబ్బులు అవి కూడా మృత్యువాత పడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయంలో ఎందుకు చర్యలు చేపట్టడం లేదో తెలియడం లేదు. డైరెక్ట్గా ఈ రకంగా వదిలేయడాన్ని మేమైతే మాత్రం ఒక పర్యావరణ సంబంధించిన పరిరక్షకులుగా మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూడా జీవీఎంసీ యంత్రాంగం దీని మీద తక్షణం స్పందించి మరి ఇలాంటి యాక్టివిటీస్ చేపట్టకుండా చర్యలు చేపట్టాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిలుపు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామగ్రి సరఫరా, ఏయూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద సందడి. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆగ్రహం, మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ప్రజా కార్మిక సంఘాలు. పోలింగ్ సిబ్బంది సామగ్రి పంపిణీలో అధికారులు బిజీ బిజీ, జ్ఞానాపురం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద హడావిడి. ఉక్కు ప్రైవేటీకరణపై భగ్గుమన్న కార్మికులు, కోర్మన్నపాలెం వద్ద ఆందోళన. సమాప్తం.